రోజాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ శ్రీనివాస ఫంక్షన్ హాల్ నుండి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీకి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు హాజరయ్యారు. బస్ ఎక్కితే నేను 2 గంటల్లో వస్తారు కుప్పం అనుకున్నా, 4.5 గంటలు ప్రయాణించిన తర్వాత 5 గంటలు ప్రయాణించిన తర్వాత కుప్పం వచ్చింది. మన గురజాలలో మెడికల్ కాలేజీ పెట్టడానికి హైవే పక్కన లేదుగా, గురజాల అంటున్నారు పక్కన 10 కిలోమీటర్లు కూడా లేదు. హైవే ఏముందండి, వేస్తే వస్తుంది హైవే, ఎంతసేపు పడుతుంది హైవే వేయటానికి? అవన్నీ నిజమైన అడ్డంకులు కావు, వాళ్ళ మనసులో ఏదో ఉంది, గురజాల నుంచి తరలించుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధానికి ఒక్క సెంటు భూమి ఉందా నిర్మించడం కోసం? రాజధానికి ఒక్క సెంటు భూమి లేదు, ఇక్కడ పొలాలు లేవని చెప్తున్నారు, ఇక్కడ స్థలం లేదు, గవర్నమెంట్ స్థలం లేదంటున్నారు. అవసరమైతే ఇక్కడ మేము ఏదో ఒక రకంగా వాళ్ళ గవర్నమెంట్ కావాలంటే 100 ఎకరాలు ఇదేమా? గురజాల ప్రాంత ప్రజలంతా కలిసి అని నేను అడుగుతున్నా. మీరున్నారు, మీరు విన్నారని మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఉన్న విషయాలు తెలుసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఎందుకంటే మీరు మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, మీకు రాష్ట్ర లెవెల్లో మొత్తం చూసుకుంటూ ఉండాలి మీరు. కానీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో అసలు వెనకబడిన నిజమైన వెనకబడిన పల్నాడు ఏంటి? గురజాల మాచర్ల నియోజకవర్గాలు, గురజాల మాచర్ల నియోజకవర్గాల్లోకి చిట్ట చివరి ఊరు పిడుగురాళ్ళ, ఆ పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజీ పెట్టడం ఏ విధంగా సమంజసం, ఏ విధంగా సౌకర్యవంతం, ఏ విధంగా సమర్థనీయం? జగన్మోహన్ రెడ్డి గారు, మీ దయచేసి మీరు మీ అనుయాయులతోటి ఒక కమిటీ వేసుకొని కానీ, వాళ్ళతో మాట్లాడి కానీ అసలు ఆ క్షేత్ర స్థాయిలో విషయాలు అసలు నిజంగా ఏది వెనుకబడిన ప్రాంతం గురజాల మాచర్ల, మాచర్ల నియోజకవర్గంలో ఉన్న వెల్దుర్తి, వెల్దుర్తిలో ఎన్నో మండలాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అసలు ఈ పాయింట్ నెంబర్ 50, ఏ పాయింట్ నెంబర్ 50లో అయితే మనకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారో, ఆ పాయింట్ నెంబర్ 50 అనేది గిరిజన వెనకబడిన ప్రాంతాలకి వసతుల కల్పన కోసం ఇచ్చింది. హైవే పక్కన లేదని చెప్పేసి మన నిజంగా వాటిని మనకు దూరంగా తీసుకొని వెళ్ళడం అనేది, ఏ విధంగా పాడేరులో శాంక్షన్ చేసిన కాలేజీని తీసుకొని విశాఖ వసతులు లేవని విశాఖపట్నం అడుగుతులు పెడితే ఎంత అన్యాయమో. మన గురజాల వద్ద ఎట్ గురజాల అని శాంక్షన్ చేసిన ఈ మెడికల్ కాలేజీని తీసుకొని పెట్టుగురాల్లో పెట్టడం అనేది కంప్లీట్ గా కేసులెస్ అన్నమాట. ఇదే డిమాండ్తో ఈ రోజు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు తమ కలసి పెట్టి మాకు అన్యాయం చేయవద్దు, గురజాలలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయండి అంటూ వినిపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చేసిన అఖిల పక్ష నాయకులకు, విద్యార్థిని విద్యార్థులకు, ప్రజా సంఘాల నేతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొలుత వైసీపీ నాయకులు, మాజీ ఎంపీపీ వీరవరెడ్డి అమరారెడ్డి గారిని మాట్లాడుతున్నాం.